గొర్రెలు వచ్చినాయి సంతోషం కాదు, కాపాడి ముందుకు తీసుకుపోవడమే అతిపెద్ద పని. ఇంతకుముందు సుల్తాన్పూర్లో ఈ వర్షం పడి కొద్దిగా గెట్కలల్ల ఇబ్బంది అయి చనిపోతుంది అని చెప్తా ఉన్నారు. అది పూర్తి స్థాయిలో రక్షణ చేసుకునే బాధ్యత ఆయా రైతులు అందుకే తెలియజేస్తా ఉన్నా. ఎప్పటికప్పుడు మాకు నోటీసులు చెప్పండి అవసరం అనుకుంటే. డాక్టర్స్ ఎప్పటికప్పుడు మొబైల్ విషయంలో మొబైల్ ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్ డాక్టర్లు కానీ అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కష్టపడి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మత్స్యకారులే కానీ గొర్రెల కాపరి రైతులే కానీ వ్యవసాయదారులే కానీ వారిని బలంగా చేకూర్చాలనే ఆలోచనతోటే, వారిని బలపరచాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ స్కీమ్ను మనం అందరం కలిసి సక్సెస్ చేయాలంటే వాటిని కాపాడి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాపాడితే సంవత్సరానికి 2 ఈతలు ఇద్దాయి. ఆ రైతు బలం చేకూర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కాపాడుకోవాలనే బాధ్యత మన పైన ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నా. డిపార్ట్మెంట్ వారి గిట్ట దాని తక్షణమే ఎప్పటికప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వారి గిట్ట తక్షణమే ఎప్పటికప్పుడు వాటికి మెడిసిన్స్ అందుబాటులో మనం ఇచ్చినట్టయితే ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ను రైతులకు లబ్ధి చేకూర్చడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ మనం నిర్లక్ష్యం చేసుకోకుండా అధికార యంత్రాంగం గిట్ట పూర్తి స్థాయిలో ఈరోజు మళ్ళీ దాని గురించి విషయంలో వెటనరీ వాళ్ళను అగ్రికల్చర్ వారు ఈరోజు మళ్ళీ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా 2-3 రోజులైన మొత్తము నియోజకవర్గం స్థాయిలో రైతులను వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ గిట్ట పెట్టడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ స్కీమ్ను పూర్తి స్థాయిలో ఈ రైతాంగం అంతా వినియోగించుకోవాలని